మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6/11/2021 శనివారం, కార్తీక మాస ద్వితీయ. ఈరోజు యమ ద్వితీయ. ఈరోజు చాలా విశేషమైన రోజు, సోదరీ సోదరుల రోజు. ఈరోజుని సోదరి ద్వితీయ అని కూడా పిలుస్తుంటారు. యమ ద్వితీయ రోజు ఎవరికైతే శనిదోషం లేదా శని ప్రభావం ఉంటే తొలగిపోతుంది. ఈ యమ ద్వితీయ ఉన్నదే మనిషిలోని శని దోషాన్ని తొలగించడానికి. సాక్షాత్ యమధర్మరాజే ఈరోజు వారి సహోదరి యమునే ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాడు. భోజనం చేసి వచ్చే ముందు వారి సహోదరికి ఒక వరాన్ని ఇస్తాడు. అదేమిటంటే, ఎవరైతే ఈరోజు యమునా నదిలో స్నానం చేస్తారో వారికి శనిదోషం అపమృత్యువు ఉండదు అనే వరాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఇదే రోజు శ్రీకృష్ణ భగవానులు యుద్ధానికి వెళ్ళి వచ్చి తన సహోదరి సుభద్ర ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. తర్వాత తన సహోదరికి ఒక వరాన్ని ఇస్తాడు. ఈరోజు నేను చాలా సంతోషంగా మీ ఇంట్లో భోజనం చేశాను కాబట్టి కార్తీక మాస ద్వితీయ రోజున ఎవరైతే సహోదరులు వారి సహోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారికి దారిద్రం దూరమై పూర్ణ ఆయుష్యవంతులవుతారు. అందుకే ఈ రోజుకి యమ ద్వితీయ అనే పేరు వచ్చింది. మరియు భోజనం చేసి వచ్చిన వారికి ఆ యముణ్ణి జయించే శక్తి మన దేహానికి వస్తుంది. ఈ యమ ద్వితీయ రోజు యమధర్మరాజు యమునే ఇంటికి వెళ్ళారు. శ్రీకృష్ణ భగవానులు వారి సహోదరి సుభద్ర ఇంటికి వెళ్ళి వచ్చారు. ఈరోజు అనుకూలమైతే మీరు మీ యొక్క సహోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రండి. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో కాకుండా ఏదైనా తీసుకెళ్ళండి, భోజనం చేసి రండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి శనిదోషం తొలగిపోయి పూర్ణ ఆయుష్యులవుతారు. చాలా విశేషమైన రోజు ఈరోజు. ఇక యమ ద్వితీయ రోజు మనమందరం మన జాతకంలోని శనిదోషం తొలగడానికి శనిదేవుని నామమంత్రం జపించాలి, లేదా ఆంజనేయ స్వామిని ధ్యానించిన శనిదోషం తొలగిపోతుంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని, అర్ధమాష్టమ శని ఒకరికి, సాడేసాతి ఒకరికి, ఇలా ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి శనిదోషం ఉంది. ఈ రాశుల వారందరూ కూడా ఆంజనేయ స్వామి నామస్మరణ చేయండి. వీరే కాకుండా ఎవరి జాతకంలో అయినా శనిదోషం జరుగుతుందో, లేదా లగ్న శని ఉన్నా, గర్భశని ఉన్నా, సాడేసాతి ఉన్నా, అష్టమ శని ఉన్నా, పంచమ శని ఉన్నా, ఏవి ఉన్నా, ప్రతి ఒక్కరూ ఈ నామస్మరణ చేయడం వలన వారి జాతకంలోని ఎటువంటి శనిదోషం ఉన్నా తొలగిపోతుంది. జపించవలసిన మంత్రం ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. లేదా ఓం సం శనేశ్వరాయ నమః. ఓం సం శనేశ్వరాయ నమః. ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని అయినా కనీసం 108 సార్లు జపించండి. లేదంటే హనుమాన్ చాలీసా చదువుకోండి. లేకుంటే మీకు తెలిసిన ఆంజనేయ స్వామి ఏదైనా మంత్రాన్ని జపించడం వలన ఎటువంటి శనిదోషం ఉన్నా తొలగిపోతుంది. ఈరోజు యమ ద్వితీయ. మన పురాణాల్లోనే దీని గురించి తెలియజేశారు. ఎవరైతే ఈరోజు సహోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసినా, వెళ్ళలేని వారు, దూరంగా ఉన్నవారు కనీసం వారికి ఫోన్లో అయినా మాట్లాడండి. ఏదైనా బహుమతిని ఏదైనా రూపంలో పంపించండి. మన సహోదరి గనక సంతోషపడింది అంటే మన జీవితంలో అన్ని గండాంతరాలు దూరమవుతాయి. ఈరోజు యమ ద్వితీయ అంత విశేషమైనది. అనుబంధం అనేది అంత గొప్పది కాబట్టి మన పూర్వీకులు దానిని మనకు అందించారు. మన సోదరీమణులు గనక సంతోషంగా ఉంటే మన జీవితంలో ఎటువంటి శనిదోషం ఉన్నా తొలగిపోతుంది, పూర్ణ ఆయుష్యులవుతాం. ఇక ఈరోజు ఉదయం పూజలో శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. స్వచ్ఛమైన విప్ప నూనె చాలా ఎక్కువ ధర ఉంటుంది. ఈరోజు ఎక్కడ నుండి అయినా స్వచ్ఛమైన విప్ప నూనె తెచ్చుకొని, లేదంటే మీరే విప్పకాయలను తెచ్చుకొని గ్రైండింగ్కి ఇచ్చి స్వచ్ఛమైన విప్ప నూనె తీయించుకోండి. వేడి చేసి తీసిన ఏ నూనె కూడా పనికిరాదు కాబట్టి గానుగతో తీసిన నూనెలనే పూజకి వాడాలి. కాబట్టి కనీసం ఈ కార్తీక మాసంలో అయినా స్వచ్ఛమైన నూనెలతో దీపాలను వెలిగించండి.
ఎందుకంటె కార్తీక మాసం అంటేనే దీపాలతో చేసేది దీపానికి విశిష్టత ఎక్కువ ఈ రోజు ఉదయాన్నే విప్పనూనెతో రెండు దీపాలు వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేసుకోవాలి దీని వలన ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది చాలా శుభం జరుగుతుంది ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది స్త్రీలకైతే వారి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వారు చేసే ప్రతి పనిలో అభివృద్ధి కనబడుతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనపై ఉంటాయి చాలా విశేషం కాబట్టి ఈ రోజు వెంకటేశ్వర వజ్రకవచం తప్పకుండా పారాయణం చేసుకోండి ఈ రోజు కార్తీక మాసంలో రెండవ రోజు కాబట్టి ఈ రోజు సాయంత్రం కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయం పారాయణం చేసుకోండి ఈ రోజు సాయంత్రం ఇంటి సింహద్వారం ముందు రెండు దీపాలు వెలిగించి ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వారాలు మూయకుండా చూసుకోవాలి అంతే కాకుండా యజమాని కాని యజమానురాలు కాని పక్కింటికి గాని ఇంకా ఎక్కడికైనా ప్రయాణం చేయకూడదు వీలైనంత వరకు ఈ మాసం మొత్తం ఇంట్లోనే ఉంటూ దీపాలు వెలిగించి ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామం లేదా లలిత సహస్రనామం లేదా ఇంకా ఏదైనా దేవుని ధ్యానంలో ఉండండి ఇలా చేయడం వలన అపారమైన దైవశక్తి మనకు వస్తుంది ఇది విజ్ఞానం ఎందుకంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి ఉన్నాడు కాబట్టి చంద్రుని నుంచి వచ్చే కిరణాలు భూమిపై ఎక్కువ శాతం ఉంటుంది ఇందువలన ఎవరైతే ధ్యానం జపం మంత్రం చేసేవారికి వీటి యొక్క శక్తి లభిస్తుంది ఈ కార్తీక మాసంలో నదీ స్నానం దీపారాధన ప్రత్యేకమైనది ఇలా చేయడం వలన మన సంకల్పం నెరవేరుతుంది ఈ మాసంలో దీపారాధన దీపదానం చాలా విశేషమైనది అంతేకాకుండా దీపస్తోత్రం గోసూక్తం పారాయణం చేసుకోండి చాలా శ్రేష్టం ఇంట్లో ప్రతిరోజు గోసూక్తం వింటుంటే సకల దేవతలను ప్రార్థించిన పుణ్యఫలం లభిస్తుంది ఈరోజు ఆయుర్క్షేమం ఈరోజు ఆయుక్షేమంలో శివలింగ విత్తనాల యొక్క విశిష్టత తెలుసుకుందాం ఈ శివలింగ విత్తనాలు నల్లటివి మరియు తెల్లటివి ఉంటాయి వీటిని పుత్రబీడ అని కూడా అంటారు దీని గురించి బైబిల్ ఖురాన్లలో కూడా రాసి ఉంచారు దీని గురించి వేదోక్తంగా ఆయుర్వేద శాస్త్రంలో కూడా రాశారు ఈ విత్తనాలు సంతాన ప్రాప్తి కోసమే వాడతారు ఎవరైతే సంతానం కలగడం లేదు ఎంతమంది డాక్టర్లకు కలిసినా అన్ని రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నా సంతానం కలగడం లేదు అనేవారు ఈ శివలింగ విత్తనాలలో తెల్లటివి నల్లటివి రెండూ దొరుకుతాయి ఈ రెండు విత్తనాలు తెచ్చుకొని బాగా ఎండపెట్టి విడివిడిగా దంచి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి పురుషులు నల్లటి శివలింగ విత్తనాలను ప్రతిరోజు రాత్రి ఒక టీ స్పూన్ పౌడర్ని పాలల్లో వేసుకొని త్రాగాలి అలాగే ఆడవారు తెల్లటి శివలింగ విత్తనాలను ప్రతిరోజు రాత్రి పాలల్లో ఒక టీ స్పూన్ పౌడర్ కలుపుకొని త్రాగాలి ఇలా క్రమం తప్పకుండా 4 నుండి 6 నెలల వరకు ఖచ్చితంగా వాడటం వలన వారిలో బీజోత్పత్తి ఎగ్ అంటాముగా అది ఉత్పత్తి అవుతుంది మంచి సంతానం కలుగుతుంది అద్భుతమైన ఆరుక్షేమం అవసరమున్న వారు ప్రయత్నించండి లేని వారు అవసరం ఉన్న వారికి తెలియజేయండి ఈరోజు యోగక్షేమం ఈరోజు సాయంత్రం ఇంటికి దక్షిణ దిశగా 1 లేదా 2 దీపాలను వెలిగించాలి దక్షిణ దిశ అంటే మనం చూస్తున్నది తూర్పు దిశ అయితే కుడి చేతి వైపు ఉండేది దక్షిణ దిశ అని అంటారు ఇలా మీరు దక్షిణ దిశ దీపం పెట్టడం వలన దీనిని యమద్వీపం అని అంటారు ఈ దీపం పితృదేవతలకు వెలుగునిస్తుంది కాబట్టి ఎవరికైనా పితృదేవతల శాపం ఉంటే తొలగిపోతుంది వారి ఆశీర్వాదం వల్ల మన వంశాభివృద్ధి అవుతుంది వారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఎవరైతే ఆంజనేయ స్వామిని విశేషంగా పూజిస్తారో లేదా ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వస్తారో వారి యొక్క శనిదోషం తొలగిపోతుంది అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వస్తారో వారి జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు ఎవరికైనా బంధన యోగం అంటే జైలు పోలీస్ స్టేషన్ కోర్టు లాంటివి ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది ఇదే ఈరోజు అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా చేసుకోండి ఇదే ఈరోజు మీరు జపించవలసిన మంత్రం మరియు ఉదయం పూజ సాయంత్రం పూజ ఆయుక్షేమం మరియు కార్తీక మాసంలోని రెండవ రోజు విశిష్టత తెలుసుకున్నారు ఇక మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం.